అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది దీని పుట్టుకకు బీజాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పట్టాయి తక్కువ పని గంటలు మెరుగైన జీతం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది కోపెన్ హ్యాగన్లో పంతొమ్మిది వందల పదిలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు పదిహేడు దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన వంద మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు రెండు వేల పదకొండులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి సాంకేతికంగా చెప్పాలంటే ఈ ఏడాది జరిగేది అంతర్జాతీయ మహిళా ప్లీజ్